టీఎన్ఎన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజున ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో మిథున రాశి యొక్క ఫలితాలను ఒక్కసారి మనం చూద్దాం మిథున రాశి యొక్క గ్రహ సంచార వీక్షణం అనేది ఎలా ఉంది గ్రహాల యొక్క ఫలితం అనేది ఎలా ఉందో ఒక్కసారి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూస్తే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రంలో ఉండే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రంలో ఉండే మరి ఒకటి రెండు పాదాలు కలిపి మనకి మరి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశి జాతకంలో మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది గ్రహసంచార వీక్షణం అనేది ఎలా ఉంటుంది ఆ గ్రహ సంచార వీక్షణం వల్ల మరి ఎలాంటి ఫలితాలనేవి ఎక్కువగా వస్తే చూద్దాం ఇక్కడ మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళకి మరి ఆర్ద్ర నక్షత్రంలో ఉండే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునర్వసు నక్షత్రంలో ఉండే ఒకటో పాదం కానీ రెండో పాదం కానీ మూడో పాదం కానీ కలిసి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి ధనాధాన్యం అంటే ధన ఆదాయం అనేది సామాన్యంగా ఉంటుంది ఎక్కువగా ఉండదు ఉదర సంబంధమైన వ్యాధులు ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక పరంగా వ్యాధులు వచ్చే అవకాశం చికాకులు మాటలు అవమానాలు నిందలు మరి పడాల్సి వచ్చి ఉంటుంది ఇంట్లో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ధన ఆదాయంలో సామాన్యమైన ఫలితాలు ఖర్చులు పెరగటం సమయానికి ధనం అనేది చేతికి రావటం అనేది జరగటం దూర ప్రయాణాలు చేయటం ఈ మాసం అనేది అనుకూలమైనది కాదు మనోవికాసానికి సమయం కేటాయించటం మంచిది శ్రమకు తగిన ఫలితాన్ని ఈ మాసంలో పొందటం అనేది కొంత కష్టంగా ఉంటుంది ఆవేశపూరితమైన మాటలు ఆవేశంతో కొంత గొడవలు జరగటం అనేది ఎక్కువగా ఉంటుంది అవన్నీ కూడా కొంత అనర్థాలకి వాళ్ళకి దారి తీసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అపకీర్తి తర్వాత స్థిర చర ఆస్తుల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అవమానాలు జరగటం అనేది ఎక్కువగా ఉంటుంది మిథున రాసి వాళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఆకస్మికంగా ప్రయాణాల వల్ల నూతన వ్యక్తుల ద్వారా కూడా గొడవలు జరిగే అవకాశం బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యగా సఖ్యతగా ఉంటారు కొడుకులతోటి సంతోషంగా మరి సంతానం గురించి శుభవార్తలు వినటం కొడుకులు డెవలప్మెంట్ అనేది ఎక్కువగా చెందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మరి నూతన వస్తువులు అనేవి కొనుగోలు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రానిక్ పరికరాలు మరి కొనుగోలు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం నూతన వ్యాపార పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం అనేది జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే మరి నూతన వ్యక్తుల ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి అన్ని పరిస్థితులు కూడా మిశ్రమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి కొంత మరి గ్రహ సంచార విక్షణం అనేది మధ్య రకంగా ఉండటం అనేది జరిగే విషయం అందువల్ల వీళ్ళకి ధన ఆదాయ విషయంలో సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామిని కానీ శిరడీ సాయిబాబాని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ భక్తి శ్రద్ధలతోటి కొలవటం వల్ల వీళ్ళకి అన్నీ కూడా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ